కొంచెం బాధగా ఉంది ఒక స్టెప్ లో వెనక్కి వచ్చేసినందుకు బట్ స్టిల్ ఐ యామ్ హ్యాపీ ఎందుకంటే టాప్ 6 వరకు నన్ను ఆడియన్స్ తీసుకొచ్చారు కాబట్టి ఐ యామ్ సో హ్యాపీ మా మా ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ప్రౌడ్ ఆఫ్ మీ దానికి ఇంకా డబుల్ హ్యాపీ బయటకు వచ్చే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అన్న ఫోన్ చేశారు ఎక్కడ ఇప్పుడు మీరు మాట్లా ఫస్ట్ నేను మాట్లాడుతుంది ఇంటర్వ్యూస్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ ఇదే ఫస్ట్ మాట్లాడుతున్నాను నేను ఇంకా ఫ్యామిలీతో కూడా సరిగ్గా టైం స్పెండ్ చేయలేదు ఇంకా నేను టీమ్ కాజల్ చాలా సపోర్ట్ చేసింది మీకు బయట లోపల మీరు స్ట్రాటజీ చేసారో తెలియదు కానీ బయట వెళ్తే ఖచ్చితంగా స్ట్రాటజీ మై టీమ్ కాజల్ ఈజ్ మై హస్బెండ్ విజయ్ మై బెస్ట్ ఫ్రెండ్ చైతు మై సిస్టర్ మెజరీన్ అండ్ మై బెస్ట్ ఫ్రెండ్ లిప్సికా అనుదీప్ ప్రాబ్లీ ఇలా నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళే నా టీం అనమాట సో దే లవ్ మీ సో మచ్ కాబట్టి దే సపోర్టెడ్ మీ సో మచ్ హౌస్ లోకి ఎంటర్ అయిన తర్వాత మీరు ఎంత ఎక్సైట్ అయ్యారో మేము చూసాము వన్స్ మీకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చిన తర్వాత మీరు ఎంత ఎక్సైట్ అయ్యారో టాప్ ఆఫ్ ది వరల్డ్ నేనైతే మా ఆయనకి ఇవి లాంగ్ క్వశ్చన్స్ ఇవి లాంగ్ ఆన్సర్స్ ఇస్తా చిన్న చిన్న క్వశ్చన్స్ అడగండి చిన్న చిన్న ఆన్సర్స్ ఇవ్వండి నేను ఇవ్వలేను చిన్న ఆన్సర్స్ ఫస్ట్ అయితే మా ఆయనకి నేను చాలా తీరిగ్గా చెప్పాలి ఇవన్నీ ఇంత లాంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను తెలియదు నాకు ఎలా యూజ్ చేసుకుంటాను బికాజ్ ఐ ఓన్లీ డోంట్ నో ఎట్ నెక్స్ట్ అయితే నా యూట్యూబ్ ఛానల్ ఉంది దానికైతే వీడియోస్ చేసుకోవాలి అని లోపలికి వెళ్ళిన తర్వాత 1 వీక్ ఉన్నా సరేలే యూట్యూబ్ ఉంటుంది కదా యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చేసుకుందాం అనుకున్నా ఐ డోంట్ నో ఎలా ఉంటుందో ఇప్పుడు మరి ఆర్జే కాజల్ బిగ్ బాస్ కాజల్ అవ్వబోతుందా ఇంకా ఆర్జే కాజల్ గానే కంటిన్యూ అవుతుందా అది టైం విల్ డిసైడ్ నన్ను మీరు ఆర్జే కాజల్ అనే పిలుస్తున్నారు కానీ ఎవరు బిగ్ బాస్ కాజల్ అని పిలిచినట్టు ఇప్పటి వరకు విల్లా వచ్చిన దగ్గర నుంచి సో ఐ థింక్ ఆర్జే కాజలే కంటిన్యూ అవుతుందా లేకపోతే ఐ వుడ్ లవ్ టు యాడ్ సఫిక్స్ ఆఫ్ బిగ్ బాస్ బికాజ్ ఐ లవ్ బిగ్ బాస్ సో మచ్ సిగ్నేచర్ ఫేమస్ అయింది బయట ఒకసారి అది కూడా మాకు చేస్తే మీరు నన్ను పొగిడితే వస్తుంది ఆ సిగ్నేచర్ పొగడండి ఇస్తా అసలు టాప్ 5 లో మీరు ఉంటారు అనుకున్నాము విన్నర్ అవ్వాల్సింది మీరే మీరు అలా అంటే ఇంకా ఏం చేస్తాను నేను సి ఆల్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఒకటి హ్యాపీయా ఒకటి ఇప్పుడు నేను ఇచ్చింది కొంచెం సాడ్ అన్నమాట మీరు అంటం వేరు మీరు అన్న వెంటనే నాగ్ సార్ అన్న ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆయన ఫస్ట్ టైం అయినప్పుడు అయితే వాట్ అనుకున్నా ఇంకా దాన్ని మళ్ళీ హౌస్ మేట్స్ అందరూ ఎక్కిరించడం అంటారు అది అలా కాదు అనాలి కానీ నేర్పించా సో ఈ నెగిటివిటీని పాజిటివిటీని ఎలా తీసుకుంటారు హౌస్లో అయితే నేను ఘోరంగా నెగిటివిటీ తీసుకున్నాను నేను ఆల్రెడీ సో ఇంకా అది తీసుకున్న తర్వాత ఏమన్నా తీసుకోవచ్చు నెక్స్ట్ మరి ఎట్లా ప్లాన్ సెలబ్రేషన్స్ ఎక్కడ చేసుకున్నారు అయ్యింది ఇందాకే ఇక్కడ మన ఫ్యామిలీతో టూర్స్ కంటే ముందు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను మీరు నన్ను వదిలేస్తే లోపలికి వెళ్ళి మా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తా థ్యాంక్ యూ నాకు సన్నీ విన్నర్ అవ్వాలని ఉంది మానస్ రన్నర్ అవ్వాలని ఉంది ఫ్రెండ్ సి నేను బిగ్ బాస్ ఫ్యాన్ కదా బిగ్ బాస్ ఫ్యాన్గా చూస్తే హీఈస్ అ కంప్లీట్ ప్యాకేజ్ హీస్ అన్ ఎంటర్టైనర్ హీఈస్ అ వెరీ జెన్యున్ చైల్డిష్ మెంటాలిటీ అందరినీ నవ్విస్తాడు ఘోరంగా టాస్క్లు ఆడతాడు అన్నిట్లో హీస్ దేర్ ఎవ్రీవేర్ యా అరుస్తాడు ఏడిపిస్తాడు ఎక్కిరిస్తాడు అన్నీ వేస్తాడు సో మీ ఫ్యాన్స్కి సన్నీ ఫ్యాన్స్కి మానస్ ఫ్యాన్ మీరు వాళ్ళిద్దరు సపోర్ట్ చేశారు ఎస్ ప్లీజ్ డూ వాట్ ఫర్ సన్నీ అండ్ మానస్ నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా సన్నీ మానస్ని మానస్కి ఓట్ వేయండి నేను సన్నీని విన్నర్గా మానస్ని రన్నర్గా చూడాలనుకుంటున్నాను సో ప్లీజ్ డూ వోట్ ఫర్ దామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ